కడప న్యూస్కు స్వాగతం. నా పేరు రజిత. దేవుని విగ్రహాన్ని తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారు స్థానిక ప్రజలు. రాత్రి ఎంఆర్ఓ పోలీస్ బందోబస్తులో వచ్చి దేవుడి విగ్రహాన్ని తొలగించి అడ్డుకున్న స్థానిక ప్రజలు కొట్టి పోలీస్ స్టేషన్లను బంధించారని తెలిపారు. ప్రస్తుత స్థలంలో 50 ఏళ్లుగా అక్కడ రామాలయం ఉందని తెలిపారు. రాను రాను శిథిర వ్యవస్థపై ఆంజనేయ స్వామి విగ్రహం మాత్రమే ఉందన్నారు. అది అదనుగా చూసుకొని ఎంఆర్ఓకు స్థలంపై కన్ను పడింది అని తెలిపారు. హిందువుల దేవాలయం పైన ఎంఆర్ఓ ప్రవర్తిస్తున్న తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం జరిగేంత వరకు పోరాడతామని తెలిపారు స్థానిక ప్రజలు. ఎందుకు కట్టిండ్రు, ఎందుకు మీరు ఇట్లా పెట్టిండ్రు అని కేసులు పెట్టేసారు. మా మగోళ్ళందరినీ తీసుకొని పోయిండ్రు సార్. తీసుకొని పోయి వాళ్ళకి కేసులు పెట్టి అక్కడ పెట్టిండ్రు సార్. స్టేషన్ లో మా వాళ్ళందరికి మేము ఏమి తప్పు చేసినాం సార్? మేమేమన్నా ఇల్లు కట్టుకుంటామా? స్థలంలోకి వచ్చి నువ్వు శుద్ధం చేసే స్థలంలోకి వచ్చి ఇల్లు కట్టుకుంటే మా మీద కేసులు పెట్టాలా? మా మీద కావాలంటే దేవుడికి మేము చేసుకుంటే ఇట్లా చేసింది సార్. ఏమన్నా న్యాయమే సార్? మీరే చెప్పండి సార్. మాకు హెల్ప్ చేసిన తీసుకొని పోయి సంవత్సరం నుంచి ఇక్కడ అసలు గుడే లేదు సార్. వాళ్ళకేం అర్థం లేదు సార్. వాళ్ళ దేవుడికి కావాలా? మాకు హిందువులకు కావాలా? వాళ్ళకి కావాలా? ఒక్కటే దేవుళ్ళందరూ ఒక్కటే. ఎవరైనా ఒక్కటే పాటించాలా? మరి ఆయన ఎంఆర్ఓ సార్కు మేమేం చేసినామో? మీకేంటికమ్మ గుడి దొరకాలతో మీకేం పని అమ్మా అంటారు? దర్గాలుండయి సార్, ఇక్కడ చర్చిలు ఉన్నాయండి. మీ ఇళ్లలో కట్టుకోండి. మీ ఇంటి పక్కన మీ ఇళ్ళ మీ స్థలం అమ్మా, లక్షలు పోసి కొనుక్కో అమ్మా మీ స్థలమి అని అంటారు. మాకు ఉండేదానికి గుడికి స్థలం ఇస్తేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. కావాలంటే పోతాం ఖచ్చితంగా.